తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఏ కోణంలో కూడాను మీ మీద ఏ రకమైనటువంటి విమర్శ రాకుండా చాలా జాగ్రత్తలు వహిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. అందువల్ల మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంతేకాకుండా కుదరవు అనుకున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో, దూరంగా వెళ్ళిపోయినాయి అని భావించినటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి సన్నిహితమై కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు కానివ్వండి, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు కానివ్వండి, విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి కానివ్వండి, ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు చేస్తున్నటువంటి కృషి సత్ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా అవార్డులు రివార్డులు లభించేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు మానసిక సంతోషానికి కారణమవుతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. అయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఆ దిశగా కొన్ని ఆలోచనలు చేసి కొన్ని విషయాల్ని అమలు చేయడం అనేది జరుగుతుంది. స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇతరత్ర మీ సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అభివృద్ధిని చూసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి చేయించనివ్వడం అనేది జరుగుతుంది. ఎక్కువగా వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళకేం కావాలో తెలుసుకొని వాళ్ళని సంతృప్తి పరిచిన తర్వాతనే మీరు మిగిలినటువంటి కార్యక్రమాలు అనేవి చేయటం అనేది జరుగుతుంది. అందువల్ల పెద్దల ఆశీస్సుల వల్ల మీకు ఆశించిన చోట ప్రతి చోట కూడాను సానుకూల ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా భూమి కొనుగోలు, అమ్మకం మొదలైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను అధిక స్థాయిలో లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించుకోగలుగుతారు. ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఆటోస్ కానివ్వండి, లీజులు కానివ్వండి, కాంట్రాక్టులు కానివ్వండి, ఇవన్నీ కూడాను లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది. రాజకీయ సంబంధాల విషయాల్లో చాలా వరకు వివాదాస్పద వ్యవహారాలకి దూరంగా ఉందామని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా దూరంగా ఉంటారు. అయినప్పటికీ కూడాను కొన్ని సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ వివాదాస్పద వ్యవహారాల్లో మీరు మీ అభిప్రాయం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో విధంగా ప్రస్తుతానికి ఈ గండం గడిచే దారుణ విధంగా వాటిని వాయిదా వేయగలుగుతారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ తప్పించుతున్న వాడు ధనుసుమతి అనేటువంటి సామెతని మీరు అమలు చేస్తున్నట్టుగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. మనం ఎవరో ఒకరి వైపు తీర్పు చెప్తే అందరూ ఏకమై మనల్ని ఇబ్బంది పడతారు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాంతో మీరు తప్పించుకొని తిరగటం అనేది జరుగుతుంది. ఎటు చెప్పకుండా ఎటు మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేది జరుగుతుంది. వివాహాల శుభకార్యాలని ఘనంగా చేయాలని చెప్పిన కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకుంటారు. ఆ దిశగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఆకుపచ్చ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.